సో ఇక తినడం అయింది కాబట్టి ఇక కొంచెం కడుపులో చల్లగా ఉండేందుకు నీర పట్టుకొచ్చినా మేము మీకోసం. థాంక్ యూ. అసలంటే సరే మీకోసం చిన్న హింట్ కూడా ఇస్తున్నాం. అందులో తాగుబోతుకు సంబంధించిన పాటలన్నీ అందులో ఉన్నాయన్నమాట. అంటే మన సినిమాలో కొంచెం తాగుడు ఉంది కాబట్టి ఎవరైనా చూస్తే నేను తాగుబోతులు సినిమా చూసినా సగం మీరే చేస్తుంది. అదట్లా కనబడుతుంది కానీ తాగుబోతుల గురించి సినిమా కాదు తాగుబోతుల సంఘం కాదు. నువ్వు చూపేయచ్చు కూడా నాకు చూపించు. ఓహో అదా పావని అదే కదా పావని అదే కదా అదే చెప్పు కాదు పాట పాట నేను యాక్షన్ చేసి చూపిస్తాను గెస్ట్ చేయాలి. హీరో హీరో పేరు చెప్పు. హలో హలో ఎవ్రీవన్ మామా కళ్ళు మామా మరి కళ్ళు కక్కున్నావు కదా తాగుడు బీరు గుండు సున్నా పెయింటింగ్ మీసం మీసం తింపుడు తిరువేరు పోతరాజా కళ్ళు మగాడు తాగుడు మగాడు మగాడు మగాళ్ళు మందు 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 బాబులమ్మేమో కదా మందు లేకుడా లేదు ఇంకా కొంచెం ఎక్కువ తిరుగుతాం ఎక్కడ తిప్పడమా కొంచెం వెనక్కి వెళ్ళండి మందు తిరగడమా మత్తు కాదు డాన్స్ చేయడం మత్తు ఎక్కడమా మందు మందు బాబు మందు మగాడు తిరగడం మగాడు మీరు ఆ సాంగ్ చూస్తుంటారు మందు హీరో హీరో చెప్పు హీరో చెప్తే రీసెంట్గా ఆ సాంగ్ ని కొంచెం రీమేక్ ఏ సినిమా పాత హీరోనా కొత్త హీరోనా రీసెంట్ హీరోనా ఓల్డ్ హీరోనా హీరోనే నీకు తెలుస్తలేదు అంటే కష్టం మంద అయితే హ్యాండ్ మూమెంట్ చూడొచ్చు కదా అది రావాలి అది తిరగడమా అది ఒక దోషిస్తున్నావా ఇలా ఇలా చిల్ చిల్ దాంట్లో ఒక స్టెప్ స్టెప్ అది స్టెప్ ఆ సున్నానా ఆమ్లెటా ఏం అర్థం మాయ అంటే మీరు చున్నా చూడతారా ఎంత మీనింగ్ ఉందా దీంట్లో మ్యాజిక్ సకినాలు తెలుసు కానీ దీని మ్యాజిక్ అని నాకు తెలుసు చెప్పండి మందుని మాయని కలపండి దయచేసి మందును మాయని కలపాలా మన్ మాయ మీరు మేబీ మీరు చెప్పండి మేము ఒక హింట్ ఇస్తాం హీరో చెప్పండి అదే సుధీర్ బాబు సుధీర్ బాబు బాబు ఏం పాట శ్రీదేవి సోడా సెంటర్ ఎంత క్లియర్ చెప్పాను నువ్వు మాయాని సకినాలు మాయాని దోశలు దీపావళి అప్పుడు ఇది చూస్తున్నాడు తిరగట్లో చెప్తాడు నన్ను కాబట్టి ఇచ్చిడే ఉన్నది మీరు పాటలు ఇంకొద్దిగా ఎక్కువ తెలిసిన పాటలు అదే ఈ బయట కనబడుతున్నా లైట్ కు హీరో పేరు చెప్తారు హీరోనా హీరో
చెప్తా కదా హీరో జరుగు రాయలే సార్ బ్రహ్మ కాకేయా ఈగ కదా ఇప్పుడు నాని హీరో నడవడం దారి చూపు దీన్ని బట్టి చూస్తే మీకు సాంగ్ తక్కువ దారి చూపు ఓకే దారి చూపు కలేజన గుండె గుండె హృదయం మది మది ధైర్యం 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 కలేజ దమ్ము దమ్ము దారి చూడు దుమ్ము సుడు మామా దారి చూడు ఓకే ఓకే ముసుడు మామా దుమ్ము పోతుల వేరే చూడు వీళ్ళు ఇంత చూస్తే దారి దుమ్ము దరులి అంటే నాకేడకెళ్ళి వస్తుంది ఆయన అది ఆయన ఎత్తిస్తుంది లెటర్స్ అంటే నోడ్తాను కాదు ఇట్లా రాస్తావా దాని ఏం తెల్ల ముఖం వేసిండేది మరి హీరో హీరో కానీ ఇది మందపాటి ఇది ఓకే దారి చూడు చెప్తాను నేను చాలా స్మార్ట్ తప్పు తీసుకొచ్చి పరేషాన్ రానా వెంకటేష్ బాక్సింగ్ పాట జింగిడి 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 లిరిక్స్ ఇస్తే చూసుకుంటా వాటర్ క్వార్టర్ బాగా మాటలు కొద్దిగా రానుడి చేత పాటలు పాడిస్తోంది జింగిడి 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 ఒకటి నాకు నేను దొరికింది ఓడిపోయా ఓడిపోయాను గెలిచిన వాళ్ళకు ఉంటాను ఖాళీ డబ్బాలు ఓకే ఓకే అమ్మా బాబు తిరో ఒక్క నిమిషం అది అమ్మాయి మోసం చేసి చాలా కుక్క పిల్ల అది దేవదాస్ మనిషి అందుకే మాయా గుర్తుకొచ్చింది స్మార్ట్ ఉండాలి నువ్వు నువ్వు ఒక సాఫ్ట్వేర్ థ్యాంక్ యూ చూసారా ఆడోళ్ళు ఆడోళ్ళు పక్షపాతులు మళ్ళీ ఆమెకు ఒకటి ఎక్స్ట్రా ఛాన్స్ ఇచ్చారు అందుకే నేను ఎన్ని తాగినావాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇప్పుడు రెండోసారి ఉడికింది కాబట్టి మీద పైసలు తీసుకోవాలి ఉంటా తెలియదు ఇది ఈజీ స్టెప్ ఉంటుంది ఇక్కడ ఏంటమ్మా ఆ స్టెప్ మనకు అంత నాలెడ్జ్ లేదు సరే ము చేసు ఇది ఇట్లా గుద్దుతే చేస్తావా ఆ ఓకే అది అది ఎందుకు మళ్ళీ గుర్తు రాకపోతే నేను ఏం గుర్తు చేస్తా యాంకర్ చేస్తా ట్రై చేయండి ట్రై చేయండి సరే ట్రై చేయి బాటిల్ మందు చే 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 ఈజీ అన్నగా గ్లాస్ టింగ్ టింగ్ సౌండ్ గ్లాస్ టింగ్ 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 మీరు ఇద్దరు చూస్తా చైర్స్
ఆహా ఇది సాయిధరమ్ తేజ సాంగ్ గ్లాస్మేట్స్ గ్లాస్మేట్స్ సాంగ్ అమ్మా నాకు ఇంత ఐక్యూ ఉన్నా నాకు ఇప్పుడే తెలుసు నాకు ఇప్పుడే తెలుసు దసరానా దసరా అమ్మాయి హీరోయిన్ అమ్మాయి లేదా भले वाले मगर वेदा का था बारात था इंदा का जब पिरु पिरु चप्पे चेरा चप्पे चेरा सापड़ा का सिनेमा पे रिपो दसरा सिनेमा ना दसरा लगा आलू का ओरिमारी नीरिगा आलू का पोरी इडिशेरा इंगा ओडिशेनु दारी असलू निन्नु वका सीक्रेट एजेंट के पंपे नमन को ये वड़ मार को ले निन्नु चाल बहुत पगल पड़ नव సరదాగా షూటింగ్ లేదంటే చేపలు పట్టుకొచ్చుకునడే సీతఫలకాయలు వచ్చినండి సీతఫలకాయలు కలుసుకున్నాం ఒకసారి చేపలు వండుకుంటుండే పిక్నిక్ లా ఉంటుండే సో ఏరియా ఎంత మంచిగా ఉంటుందంటే నాకు మైబునార్లా గద్వాల దిగి పోయినప్పుడు ఇది మైబునార్ దేనా అనిపిస్తుండే గ్రీనరీ బాగుంటుంది వాటర్ సోర్సెస్ మిగతా మైబునార్ ఏమో అది ఎండిపోయిన వలసదాని లాగానే ఉంటుండే ఒకప్పుడు నాకు తెలంగాణలో అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయని పోయిన దాకా తెలియదు అంటే మంచిర్యాల పోతే ఫస్ట్ టైం నేను పోయినప్పుడు ఇది మంచిర్యాల తెలంగాణనా ఇది కేరళనా అన్నంత అందంగా ఉండే చెరువులు కొండలు జలపాతాలు రోడ్డు మీద నుంచి నిలువోడాలు గ్రీనరీ ఫారెస్ట్లు ఇదంతా చూస్తే ఇంత మంచి లొకేషన్ పెట్టుకుని కేరళ ఎందుకు పోతారు ఆ జనం అనిపించింది నాకు అంత బ్యూటిఫుల్ ప్లేస్లో అసలు టైం తెలవలే అంటే గాంధర్కిల దగ్గర కింద వానకాలంలో నీళ్లు ఆడతాయి అందులో కూర్చుండే పండుకుంటుండే దొర్లుతుండే చేపలు పట్టుకుని ఆడుకుంటుండే అది గుర్తొస్తే మళ్ళీ నేనైతే ఒక పక్కకు పోయి ఏకాగ్గా కూర్చుంటుండే పోయి తిరు ఏం చేస్తున్నాడు నేను ఫీల్ అవుతున్నాను బ్యూటిఫుల్ ప్లేస్ చెట్లు కూడా ఎంత పెద్ద పాత చెట్లు అంటే ఒక్కొక్క దాని మొదలు ఎంత పెద్దగా ఉంటుంది అవి ఇట్లా భారీ చెట్లు ఉంటాయి మొట్ట ఇంత ఉంటుంది ఆంధ్రీన్ వరకు ఇంత ఉంటుంది మొట్టు ముగ్గురు దాక్కొస్తారు వెనక అంత పెద్ద మొట్టు ఉంటుంది మనుషులు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి అంటే కష్టం చేసుకుంటారు తింటారు తాగుతారు దోశ అని అంతే మంచి చేస్తారు కొట్లాడితే కూడా అంతే సీరియస్గా కొట్లాడతారు అంటే దిల్దారు ఉన్నారు మనుషులు అది మంచిగా అనిపిస్తుంది ఆడు ఉన్న దినాలు బాగా చూసుకోరు ఆ పరిచయం ఉన్నా లేకపోయినా ఒకసారి హాయ్ అంటే ఇంకోసారి అన్న తిందాం దా అన్న అన్న తాత అన్న అంత మంచి వాళ్ళు పోరగాను మాకు సపోర్టివ్ గా ఉండి కేతన్పల్లి గానీ ఆర్కేపీ గానీ బీ జోన్ గానీ మందమర్రి గానీ మంచిర్యాల గానీ సో వీళ్ళందరూ ఫుల్ సపోర్ట్ చేశారు అంటే భయపడ్డాం ఫస్ట్ అసలు షూటింగ్ అప్పుడు ఊర్లో నిలబడుతుండే ఎవరన్నా కరోనా హైదరాబాద్ వచ్చినట్టు కరోనా వస్తారమ్మా అని చెప్పి అయినా కూడా చాలా సపోర్ట్ చేశాను అసలు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అసలు మీరు నేటివ్ ప్లేస్ ఇక్కడేనా లేకపోతే వైజాగ్ అక్కడ నుంచి కరోనా టైంలో ఇక్కడ వచ్చారా దానికన్నా ముందే వచ్చాను వచ్చేసిన్నారా అంటే హైదరాబాద్ లో నేను ఫ్రెండ్స్ తో ఉంటాను వైజాగ్ లోనే అంటారు
సో అంతకు ముందు అంటే ప్రాజెక్ట్స్ చేసి ఉన్నారు కదా, ఇది ఫస్ట్ బయట రావడమా లేకపోతే అంతకు ముందు ఇంకేమన్నా? నేను గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే వెబ్ సిరీస్ చేశాను ఫైవ్ లాంగ్, కార్తీక్ ధర్మపురి చేశాను, తర్వాత ఇప్పుడు వచ్చిందంటే రీసెంట్ అంటే షూటే ఇప్పుడు మనం ఎందుకో కానీ మనం ఎందులో అడుగు పెడితే అందులో టైం పడుతుంది అంటే భారీగా వస్తుంది టైం అంటే లేట్ కాదు. పుష్ప చేసాది ఫస్ట్ వన్ పార్ట్ అనుకున్నారు సినిమా ఒకటి అనుకున్నారు, అది టూ పార్ట్ ఫైవ్ ఇయర్స్ దగ్గర దగ్గర అవ్వచ్చేమో అలా అలా ఉంది. హిట్ టూ ఒకటి పెద్ద ప్రాజెక్ట్ పరేషాన్ మూడు సంవత్సరాలు తీసుకుంది. సో నేను ఇంతకు ముందు చేసిన వర్క్ అంతా ఇప్పుడు బయట బయటకు ఇప్పుడు వస్తుంది. సో చేస్తూ ఉన్నాను కనిపించడం ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే సరే కొంచెం ఫన్నీగా ఒక నాలుగు ప్రశ్నలు అడుగుతా మీకోసం బాగా ఆలోచించి మేత వేసి ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది ఏంది? మనసు. లైట్ కాదు. ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది అంటే కొంచెం దగ్గరకు వచ్చారు ఆగరా చెప్పండి చెప్పాలండి. ఈ అమ్మాయి చాలా బాగుంది. ఓకే ఓకే. శ్యామ్ తల్లికి నలుగురు పిల్లలు ఉన్నారు, ఫస్ట్ వాడి పేరు మే, సెకండ్ వాడి పేరు జూన్, థర్డ్ వాడి పేరు జూలై, ఆ నాలుగో వాడి పేరు ఏం పేరు? శ్యామ్. ఏంది తెలివితేటలు ఏంటబ్బా ఆయన క్వశ్చన్ అడుగు నువ్వు ఆన్సర్ చెప్పు సూపర్. మామూలుగా ఇంత ఎట్లు ఏం క్వశ్చన్ ఎంత ఎట్లు ఆన్సర్? మిరపకాయ కొరికితే ఏమవుతుంది? మండుతుంది. ఇంటెలిజెన్స్ మ్యాచ్ కలర్ కలర్ ఒకప్పుడు ఆదిలాబాద్ లాగా ఇద్దరు మీ జిల్లాలో మ్యాచ్ అవ్వు, మీ జిల్లాలో కరీంనగర్ రోడ్డు నువ్వు ఫస్ట్ ఆదిలాబాద్ కడుపు తింటది అన్నం అయిపోతుంది అన్నం అయిపోతుంది అన్నం అయిపోతుంది నాలో ఇంత ఇంట్లో నాకు కలిసారా? అంటే ఇవి చిన్న స్థాయి వాళ్ళకి అర్థం పీజీ చేసిన వాళ్ళకే అట్లాంటి ప్రశ్నలు వేయడం వస్తుంది, ఇట్లాంటి ఆన్సర్ చెప్పడం వస్తుంది. ముందు డ్రెస్ మ్యాచ్ అవ్వాలి, జిల్లా మ్యాచ్ అవ్వాలి, ఐకి లెవెల్ మ్యాచ్. చూడు నేను అడిగిన దానికి ఇలా చిట్టికలో ఆన్సర్ చెప్పేయడం మొత్తానికి పరిషాన్ సినిమా థియేటర్ లో పోయి ఎందుకు చూడాలా? ఎందుకు చూడాలంటే ఆయన బాగా చెప్తారు చెప్పండి. ఇప్పుడు మనం ఇక్కడ టేబుల్ మీద కూర్చుని తింటూ తాగుతూ ఎట్లా నవ్వుకుని ఫన్ చేసిన ఇంటర్వ్యూలా లేదు కదా, అలానే అది కూడా ఏదో సినిమా ఇలా కాకుండా ఒక ఊరెళ్ళి ఆ క్యారెక్టర్స్ అందరినీ చూసి వాళ్ళ స్టోరీని మీరు ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసినట్టే ఉంటుంది, ఫుల్ పొట్టు పొట్టు నవ్వుకుంటారు, అందుకు చూడాలి.
రెండు గంటలు హాయిగా నవ్వుకోవడానికి. మనకి మామూలుగా తెలంగాణలో ఏముంటుంది, దోశ కానీ పెండ్లి బారాతులో ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఇంత ఏసీ మస్తుగా తిని మస్తు ఎట్లా ఉంటుంది. దోశ కానీ పెండ్లి బారాతులు ఎక్కువ ఉంటుంది పరిశాంతి. దావత్ చేసుకుందాం, థియేటర్ లో దావత్ ఉంటది, మామూలుగా ఉండదు. సో ఈ దావత్ ఇక్కడ నుంచి ముగించి థ్యాంక్ యూ మా కోసం ఇంత టైం ఇచ్చినందుకు. మీరు మళ్ళీ జూన్ సెకండ్ దావత్ Thank you so much. Thank you.